హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కరకరలాడే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లి పకోడీని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. అంతకంటే ముందు నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఉల్లి పకోడీ ఏ విధంగా చేయాలో మనం చూద్దాం. ముందుగా ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి ఈ కట్ చేసిన ఉల్లిపాయలని తీసుకొని ఉల్లిపాయలు చిన్న ముక్కలు అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎన్ని కప్పుల శనగపిండిని తీసుకుంటే అన్ని కప్పుల ఉల్లిపాయ తరుగుని తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల ఉల్లిపాయ తరుగుని తీసుకున్నాను. చూసారుగా, ఈ విధంగా సన్నటి తరుగు వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఈ ఉల్లి తరుగులోకి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు వేసి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి వేసి మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకుందాం. మనం ఇందులోకి వాటర్ అనేది అసలు యాడ్ చేయనక్కర్లేదండి, ఎందుకంటే ఉల్లిపాయల్లో ఉన్న వాటరే సరిపోతుంది. మీకు ఉల్లిలో ఉన్న వాటర్ సరిపోకపోయినట్లయితే 1/2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను వాటర్ అనేది అసలు యాడ్ చేయలేదండి, ఉల్లిలో ఉన్న వాటరే సరిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పకోడీలను వేసుకుందాం. నేను చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి ప్లేట్లోకి తీసుకుందాం. అంతే అండి క్రిస్పీ అండ్ టేస్టీ ఉల్లి పకోడీ రెడీ. నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.